you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. Welcome, welcome, welcome to Express Raja. Thank you. ఇద్దరు ముగ్గురు బ్లాక్ లో టికెట్లు కొట్టడం వల్ల మెట్ల మీకు వచ్చినారు. మీ కవితలతో ఇవాళ మా ఎక్స్ప్రెస్ రాజా షో మొదలు పెడదాం. ఓకే, హాయ్ ప్రదీప్ బావా. హాయ్ ప్రదీప్ బావా. హాయ్. ఎలా ఉన్నావా? ఇప్పటి వరకు బానే ఉన్నా. ఈ మధ్య సముద్రం ఒడ్డున బాగా కూర్చొని కవితలు బాగా రాసేస్తున్నావా? బాగా ఉప్పు పట్టేసింటాయి, బాగా ఉప్పు పట్టేసింటాయి. అవి ఎవరికి చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎక్కడ చెప్పాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడే చెప్పండి, ఇదే కరెక్ట్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికి పిచ్చి ఉంటుంది కాబట్టి గ్యారంటీగా అర్థం అవుతుంది. చెప్పండి. ప్రదీప్ మనసు పొందలేము, ఆ లోతు మనం కొనలేము, ఆయన మంచితనాన్ని మనం మరువలేము. ఎక్స్ప్రెస్ రాజా షోలో ఆయన ప్లేస్ లో మరొకరిని ఊహించుకోలేము. వినడానికి బాగుంటాయి ఇలాంటివన్నీ. థ్యాంక్ యూ. హలో స్వీట్ హార్ట్. హాయ్. దిస్ ఇస్ రవలి. దిస్ ఇస్ రవలి గారు. దిస్ ఇస్ రవలి గారు. ప్రదీప్, సూపర్ గా ఉంటుంది నీ నవ్వు. మనమిద్దరం కలిస్తే నేను నువ్వు, వెలిగిద్దాం ఇంట్లో స్టవ్. మన పిల్లల ఏడుపుతో ఇల్లంతా స్టవ్ వెలిగిస్తే వాళ్ళు ఎందుకు ఇవ్వంటారు? ఓకే, దీని గురించి చర్చిద్దాం మనం తీవ్రంగా. నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు. నమస్తే అన్న. బాగున్నావు అన్న? మీ పేరు? సాయన్న. ఇప్పుడు సాయన్న మన కోసం ఒక పాట పాడబోతున్నాడు. పాట రాదన్న, కవిత పాట లాగా చెప్పాలి. నేను వేసేది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సాంగ్. మనం అంతా మ్యూజికల్ గ్యాంగ్. ఈ చెయ్యేంట్రా, ఈ చెయ్యేంట్రా. మన రిలేషన్ ఇలాగే సాగిపోవాలి లైఫ్ లాంగ్. ఎక్స్ప్రెస్ రాజాలో చేద్దాం బ్యాంగ్ బ్యాంగ్. సూపర్. దిస్ ఇస్ రామ్. దిస్ ఇస్ రామ్. వార్తలోని ముఖ్యాంశాలు. ఈరోజు మీకోసం కవిత రాసి కూర్చోన్నా. ఓ, అదే బ్రేకింగ్ న్యూస్? చెప్పు. ఎండిపోయింది నా చెరువు. ఓ నో. తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది కరువు. జనమంతా అడిగారు అరువు. ఎక్స్ప్రెస్ రాజా షోలో మోగిద్దాం నవ్వులు దరువు. అయిపోయింది, అయిపోయింది, అయిపోయింది. హాయ్ ప్రదీప్ అన్న. నా పేరు శ్రవణ్ కుమార్. శ్రవణ్ కుమార్. ఏం చేస్తుంటారు? డ్రైవింగ్ అన్న. చెప్పండి. గింజ మొక్కని ఇష్టపడుతుంది, మొక్క మొగ్గని ఇష్టపడుతుంది, మొక్క పువ్వుని ఇష్టపడుతుంది, నేను నిన్ను ఇష్టపడుతున్నా దొంగి. థ్యాంక్ యూ. ఇంకా లాభలేదు, నా కవిత చెప్పేతా. ఓకే, మన కవితల్లో ఉండదు క్లారిటీ, కానీ మీ నవ్వులో ఉంటుంది క్వాలిటీ. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను, అది నా ష్యూరిటీ. ఎక్స్ప్రెస్ రాజాలో నవ్వులు మాత్రం గ్యారంటీ. ఎక్స్ప్రెస్ ఫుల్ ఫార్మ్ ఎక్స్ ఫర్. ఇందాక పాట పాడాడు ఆయన, ఇప్పుడు మన కోసం నృత్య ప్రదర్శన. రండి సార్. Gappar Singh, Gappar Singh, it's a brand new song to sing. Gappar Singh, Gappar Singh.
ఎక్స్ ఫర్ ఎక్స్ట్రా ఫీలింగ్. అమ్మాయిని లవ్ చేయడం రొమాంటిక్ ఫీలింగ్, దాంతో పాటు ఇంకో అమ్మాయిని లవ్ చేయడం ఎక్స్ట్రా ఫీలింగ్. చికెన్ బిర్యానీ తినాలనుకోవడం టేస్టింగ్ ఫీలింగ్, కానీ అందులో మటన్ లెగ్ పీస్ ఉండాలనుకోవడం ఎక్స్ట్రా ఫీలింగ్. కాజల్ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం సూపర్ ఫీలింగ్, కానీ అదే పెళ్లికి గెస్ట్గా సన్నీలోని రావడం, సన్నీలోని వస్తే ఆ అమ్మాయినే తాళి కట్టాలనుకోవడం ఎక్స్ట్రా ఫీలింగ్. మైక్ ఆయనకి ఇచ్చిద్దారా? మాకు ఒకళ్ళ లేకే టికానాలే కొట్టుకుంటున్నాం మేము. ఈ 2000తో ఆహా కాలు పొట్టిన వేలు పట్టుకోను మనము. ఇద్దరు కావాలండి ఇద్దరు. రండి అమ్మ మీ ఓటు ఒక వినియోగించుకోండి. మా టెక్నీషియన్స్ కూడా వస్తారు. ప్రదీప్ అనే పేర్లోనే వైబ్రేషన్స్ ఉన్నాయి. ప్రదీప్ అనేది పేరే కాదు, అది ఒక ఫీలింగ్. ప్రదీప్ నీకు 2 సుడులున్నాయి. అంతేకాకుండా నీ పేర్లో 2 అక్షరాలు ఈతో ఉన్నాయి, అంటే నీకు 2 పిల్లలు అన్నమాట. బై ద వే దాంట్లో ఒక పిల్లం నేనే అని అందరికి తెలుసు. డౌట్ ఏంటంటే నా టోకెన్ నెంబర్ ఎంత అని. టోకెన్లు నెంబర్లు అలా ఒక్కొక్కరిని విడది, నేను అందరినీ ప్రేమిస్తా. లోక కళ్యాణం కోసం పుట్టాను. లవ్ యూ టూ, థ్యాంక్ యూ సో మచ్. ఆర్ ఫర్ రాక్షస ఫీలింగ్. ఓ ఇట్స్ వెరీ కామన్. మనుషులందరిలో ఉండే రాక్షస ఫీలింగ్ రాక్షసుల్లో ఉండదు. ఇంద్రధనస్సు వంచకుండా స్ట్రైట్ గా పెట్టి ఎంత పొడవు ఎన్ని మీటర్లు ఎంత పొడవు ఉందో తెలుసుకోవాలనుకుంటాం. చేపలకు ఎందుకు జలుబు చేయదో తెలుసుకోవాలనుకుంటాం. ఇంత వయసు వచ్చిన ప్రదీప్ ఎందుకు ఇంత అందంగా ఉన్నాడో. ఇదే రాక్షస ఫీలింగ్ అంటే. రాక్షస ఫీలింగ్ అంటే వెరీ గుడ్. ఈ అంటే ఇప్పటి ఫీలింగ్, అప్పటి ఫీలింగ్. అప్పట్లో పండుగ వస్తే మురుకులు చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పట్లో అదే మురుకులు వాట్సాప్ లో ఫోటో పంపిస్తున్నాం, కానీ ఇప్పట్లో ఆన్లైన్ లో కొనుక్కుంటున్నాం. అప్పుడు సినిమాలో ఫస్ట్ హాఫ్ లవ్ చేసి సెకండ్ హాఫ్ లో మ్యారేజ్ చేసుకునే వాళ్ళు. అవునమ్మా. కానీ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో లవ్ చేసుకొని సెకండ్ హాఫ్ లో ఎవరిని మ్యారేజ్ చేసుకుంటున్నారో తెలియట్లేదు. ఓ నో. అప్పుడు ఫీలింగ్ మారినా ఇప్పుడు ఫీలింగ్ మారినా నా మీద ఉన్న ఫీలింగ్ ఎప్పుడు మారదు ప్రదీప్. మా సోదరులు మీ సోదరి మనలు సంవత్సరం అంతా ఒక అమ్మాయి మాట తిరిగిన ఇయర్ ఎండింగ్ రాగానే బ్రదర్ అని పిలిచి చేతికి రాఖీ కట్టి నోట్లో స్వీట్ పెట్టి పెళ్లి కార్డు చేతిలో పెట్టి కంపల్సరీ రావాలి బ్రదర్ అని పిలిచి వెళ్ళేటప్పుడు ఊరికే వెళ్లకుండా తిప్పుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇంకలకి తిరిగి బ్రదర్ నువ్వు మళ్ళీ కంపల్సరీ రావాలనిపిస్తుంది. అప్పుడు తెలుస్తుంది భయ ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలు అందరు సిస్టర్సే అని. నీలో బాగుపడే లక్షణాలు చాలా ఉన్నాయి నానా. మొదటి దెబ్బకే ఇన్ని విషయాలు తెలుసుకున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్, వెరీ గుడ్. ఎస్ ఫర్ శకలక ఫీలింగ్ అనా. ఓకే. నయనతారని చూసినప్పుడు శకలక బేబీ అనే ఫీలింగ్ వస్తుంది అనా. అదే నయనతార గంగలా మారినప్పుడు లకలక లకలక ఉమ్మ అనే ఫీలింగ్ వస్తుంది అనా. శక అంటే శకలక ఫీలింగ్ అనా, లక అంటే లకలక ఫీలింగ్. ఇదే నా ఫీలింగ్ ప్రదీప్ అన్న. ఒక్క ముక్క అర్థం కలగదు, సూపర్ రా. ఇప్పుడు అంటే ఆయన చెప్పాక ఐడియా వచ్చింది, అది ఏం ఫీలింగ్ పోయి అది సకలక 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 బాగుంది అది. అంటే అంటే జంట పదాలు అంటారు అనుకుంటా, బ్యాక్ టు బ్యాక్ వస్తాయి కదా అలా. అలా ఇంకేమైనా పదాలు తెలుసా మీకు? నాకు తెలిసిన ఒకే ఒక జంట పదం ఏంటంటే మాచిరాజు మంచిరాజు. అరే పిన్నేస్తారా. నాకు జెండ పదాలు తెలుసు. ఆ జెండ పదమా కదా డౌట్. అదేందంటే హింస హైంస. అదేందన్న ప్రదీపన ఏం చెప్పావని రా. నాకు జెండ పదాలు తెలుసు. ఓకే. ఆ జెండ పదమా కదా డౌట్. ఏంటి చెప్పు. అదేందంటే హింస హైంస. ఏం లేదన్న, నువ్వు చెప్తున్నావు చూడు అది హింస, అది మేమంతా మౌనంగా వింటున్నాం చూడు అది అహింస. నాకు తెలిసిన జెండ పదం మర్దలు వరదలు. మరదలు వరదలు బాగుందిరా. మరదలు వరదలు కన్నా డేంజర్ భయ్యా. అలా కాదు, మరదలు వచ్చిందంటే
ప్రేమ వరదలా పొంగుతుంది, వరదలా పొంగుతుంది. జంట పదాలు చాలా ఉంటాయి బావా, జంట లేక బాధపడుతున్నా, నాకు జంట అవుతావా బావా? ప్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను. ఫిబ్రవరి 30వ తారీఖున నాకు వచ్చిన జెండ పదం మిరా మిరా. మిరా 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 మిరా. ఓకే, నీ మీసం గురించి వచ్చేటప్పుడు వాడతానా? ఏ విగ్రహ, ఒకసారి డాన్స్ చేయొచ్చా మీతో? మీతో డాన్స్ డాన్స్ చేస్తావా? దాదా కమ్ ఆన్, దా కమ్. రమా, వండర్ఫుల్ అండ్ వాట్ ఎ గ్రేట్ టాలెంట్. ఇంకోసారి గట్టిగా చెప్పండి, కమాన్. నేను ఆల్మోస్ట్ సేమ్ అలాగే వేసేవాడు కానీ మర్చిపోయా. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్, నా పేరు ఆనంద్ రాజ్. ఆనంద్ రాజ్? రాజ్, ఆనంద్ రాజ్. రాజ్ ఆనంద్ రాజ్? ఎస్. ముందు రాజ్ తర్వాత రాజ్ ఉందా? అవునా. ఓ, ఇట్ ఇస్ క్యాష్, ప్రకాష్ అలానా? నాకు ఇష్టమైనది ఒకటి, కష్టమైనది ఒకటి అన్న. నాకు రాంది చదువు వింటొచ్చేది అమ్మాయి, నా అమ్మాయి వెంట నేను పోతే చదువు కాస్త దుబ్బింది. ఏం మాట్లాడుతున్నారు సార్? నాకు తెలిసిన జంట పదం నేనే నానీనే. ఆ సాంగ్ విన్నప్పుడల్లా ప్రదీప్ నాని అని పేరు పెట్టుకుంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. అంటే సెకండ్ హాఫ్ ఈగల్లో కలిపేద్దాం అనుకుంటున్నా అమ్మా? అయినా లాస్ట్ హాఫ్ మళ్ళీ నీతోటే ఉంటాను కదా ప్రదీప్. ఈ జన్మ జన్మకా బంద్ హై. హాయ్ ప్రదీప్ అన్న. అన్న రామ్, నీకోసం మళ్ళీ వచ్చినానా. ఆమె ఈగ గురించి చెప్పిందిగా, నాకు తెలిసిన ఒకే జంట పదం ప్రదీప్ సుదీప్. సుదీప్ ఈగ కన్నా దొరుకుతాడు, కానీ ప్రదీప్ అన్న డీగా కూడా దొరకడు. ఇలాంటి ఒక 4-5 రాసుకొచ్చి ఉంటాడు, జాగ్రత్తగా ఉండండి రా. హాయ్ ప్రదీప్. హాయ్, మీ పేరు? నా పేరు నవ్య. నవ్య, ఏ స్కూల్? కాలేజ్. కాలేజా? మీరా? వావ్, ఎక్స్ప్రెస్ సోప్. వావ్, ఎక్స్ప్రెస్ సోప్. నాకు తెలిసిన జంట పదం విలవిల. ఒక అబ్బాయిని మోసం చేసే సందర్భంలో ఈ జంట పదం వాడతారు. అంటే అది ఎవరికి వర్తిస్తుంది, అమ్మాయికా అబ్బాయికా? అంటే ఎవరు ఉన్నారండి? జాన్. జాన్ ఉన్నాడా? జాన్ అటు మెడ పెట్టేసి ఇటుంటాడమ్మ. విలవిల అని ఏడుస్తాడు అబ్బాయి. అవును. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, లక్కీ గర్ల్. నాకు తెలిసిన జంట పదం కరువు కటకం. కరువు కటకం? వర్షం రానప్పుడు కరువు వస్తుంది, దాని కరువు కటకాలంటారు. ఏంటో మేధావులు మాట్లాడితే అప్పుడు అర్థం కాదు. నాకు తెలిసిన జంట పదం రాముడు భీముడు. రామారావు గురించి కాంతారావు గురించి చెప్పేటప్పుడు వాడతా. రాముడు భీముడు సినిమా చూసారా మీరు? తెలుసా సినిమా? ఎవరెవరు యాక్ట్ చేశారు తెలుసా? వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ అండ్ గేమ్ చేంజర్ సినిమా అది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. లెజెండరీ యాక్టర్స్ వర్క్ చేశారు అండ్ లెజెండరీ టీమ్ కూడా, టెక్నీషియన్స్ వండర్ఫుల్. నా పేరు చెప్పాను, గుర్తుందా? ఇందాక ఎందుకు గుర్తులేదు, పిచ్చర్ మర్చిపోతానండి. చెప్పండి మరి. రవలి, రవలి. అబ్బో, జంట పదాలు అంటే రెండు పదాలు వరుసగా వస్తాయి కదా? అవును. ఇప్పుడు నేను ఒక ఇంగ్లీష్ జంట పదం చెప్తా. చెప్పమ్మా. ఆ రెండిట్లో నీకు నచ్చిన, నీకు ఏది నచ్చితే దానికి ఓకే చెప్పాలి. అసలు నువ్వు చెప్పిన ఇంగ్లీష్ చంపేస్తాను, చంపేస్తాను. అవి ఐ లవ్ యు, ఐ వాంట్ టు మ్యారీ యు. అరే హో, చెప్పు, ఓకే చెప్పు. బాగున్నాయి రెండు. ఒకదానికి ఓకే చెప్పాల్సిందే. ఒకదానికి ఓకే చెప్పాలా? రెండిట్లో ఒకదానికి ఓకే చెప్పాలి. ఐకి యూకి రెండిటికి ఓకే. నాకు తెలీదా రెండిటికి ఓకే చెప్పాల్సిందే ఇప్పుడు. ఐ లవ్ యు టు డార్లింగ్. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ సో మచ్. థాంక్ యూ, సో స్వీట్ ఆఫ్.
ఈ జంట పదాల గోలు ఒక పక్కన పెడితే నీ జంట గురించి ఎప్పుడు ఆలోచించావు ప్రదీప్? నా జంట గురించి నేను ఆలోచిస్తూ కూర్చుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటన్నా? మీరు జంటగా ఉండలేదని ఎంతో మంది అమ్మాయిలు ఆడ సన్యాసంలో కలిసిపోతున్నారు. పిచ్చా వెర్రా, మీ జత లేక రండి ఎస్పీ రాజాకి రండి. మీరు జతగా లేక ప్రదీప్య, అమ్మా మీరు జతగా లేక ఎస్ బాగోదు. నా జంట పదం పక్కపక్క మన ఎక్స్ప్రెస్ ఛార్జ్ షోలో నువ్వు మీరు పక్కపక్క నవ్వేటప్పుడు నేను పక్కపక్క అని జంట పదం యూజ్ చేస్తా. పక్కపక్క 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 మీరు యూజ్ చేసేటప్పుడు నేను ఆ పదం యూజ్ చేస్తా. గ్యారంటీ యూజ్ చేయబ్రో. వీరుడు ధీరుడు అది ఇంకెవరో కాదు నువ్వే ప్రదీప్. మళ్ళీ చెప్ప. వీరుడు ధీరుడు హాయ్ ప్రతిపన్న, నా జంట పదం వచ్చేసి పరువు మర్యాద. ఇది మన ఎక్స్ప్రెస్ రాజర్లో ఉండే మర్యాద. మరి పరువు ఏమైంది? ఇదిగో నా దగ్గరే ఉంది, ఎక్కడికి పోలే. ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి 3 boys 3 girls. సో ఇప్పుడు ఒక బీభత్సమైన ఆట ఆడబోతున్నావట. ఓకే, చాలా జాగ్రత్తగా నీళ్ళని అస్సలు వేస్ట్ చేయకూడదు. అది ఎంత జాగ్రత్తగా మీరు తీసుకెళ్తే అంత బాగా ఆడినట్టు. ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఒంగోల కింద పొజిషన్లో ఉంటారు, వాళ్ళ పైన ఇంకోళ్ళు సకల ముక్కలం వేసుకుని బాసపడి వేసుకుని కూర్చుంటారు. వాళ్ళ రెండు చేతిలో రెండు గ్లాసులు ఉంటాయి నీళ్ళు. ఇలా పట్టుకోవడానికి ఉండదు, ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నప్పుడు కింద వాళ్ళు కదులుతారు, పైన వాళ్ళు హ్యాపీగా వాళ్ళకి కూర్చుని వెళ్ళిపోతారు. అక్కడ దాకా వెళ్ళాక ఆ గ్లాసులు ఆ రింగ్లో పెట్టాలి. మళ్ళీ యూటర్న్ తిరిగి మళ్ళీ అలాగే వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లేసులు షిఫ్ట్ అవుతారు, కింద వాళ్ళ పైకి, పైన వాళ్ళు కిందకి. ఓకే, ముందు బాయ్స్ ఆడతారు, గర్ల్స్ రిలాక్స్. రెడీ 3 2 1 గో. అంటుండు ఓకే, ఈయన గ్యారంటీ పడతాడు. పడతాడు పడతాడు, చేతులు పైకి ఎత్తు. నేను చెప్పలే తంగా లాంటిదిలే. ముగ్గురు మూడు వెరైటీలు ఆడారు. ఇప్పుడు వీళ్ళు ఆడతారు, మళ్ళీ పడ్డిద్ది. థ్యాంక్ యూ, యూ కెన్ రిలాక్స్, ప్రాబ్లం లేదు, చాలా ఈజీ చేద్దాం దీన్ని. ఓకే, ఉప్పు బస్తా ఎక్కారు ఎప్పుడించినప్పుడు? మీరు మీ పార్ట్నర్ని ఉప్పు బస్తా ఎక్కించుకోవాలి. మూడో వ్యక్తి అది అలా అబ్బా ఎంత ఆనందం, నిల్చున్నప్పుడు బాగానే ఉండిద్దమ్మా, పైకెక్కే తెలిసింది. సో అండ్ మూడో పార్ట్నరు గ్లాసులు అందిస్తారు రెండు, వాళ్ళు అలాగే ఉండి గ్లాసులు పట్టుకుని ముందుకెళ్తారు. అక్కడ పెట్టేసేటప్పుడు కూడా మీరు దిగడానికి ఉండదు, వాళ్లే కింద కొంగుతారు, గ్లాసులు కింద పెట్టి మళ్ళీ లేచి వెనక్కి తీసుకొస్తారు. తర్వాత ఈసారి థర్డ్ వ్యక్తి సెకండ్ వ్యక్తిని ఎత్తుకుంటారు, అలా ఆర్డర్ అవుతుంది. ఓకేనా? పొజిషన్స్ 3 2 1 గో. దిగి
నిన్ను చూసి కనిపడ్డా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా? ఇద్దరు అటు ఇటు రెండు కాళ్ళు బట్టలు లేపండిమా, రెండు కాళ్ళు బట్టలు లేవు, అలాగదు సైడ్ నుంచి నా కాళ్ళు బట్టలు లేమ్మా. ఒక రాస్తే ఆకాశం సరసుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపడ్డా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్ట మళ్ళీ సేమ్ అలాగే అలాగే రెండు కాళ్ళు రెండు కాళ్ళు. నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా? కాదు గ్లాసెస్ గ్లాసెస్ తీసుకుని ఇవ్వచ్చు కదా. ఓకే వెల్ ప్లేడ్ గర్ల్ సుబ, హ్యాపీగా. మీలో సూపర్ టాలెంట్స్ ఉంటాయి నాకు తెలుసు, డైలాగులు అన్నా పాటలు అన్నా. హలో ప్రదీప్. హలో హలో ఎవరు మాట్లాడతారు? హలో గుర్తులేదా? అయ్యో మిమ్మల్ని ఎలా మర్చిపోతాను. ఏం పేరు ఏం పేరు? ప్రదీప్. నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటది, తన పేరు స్నిగ్ధ, తను చెన్నైలో ఉంటుంది. మీకు ఎంత పెద్ద ఫ్యాన్ అంటే అసలు మార్నింగ్ లేవగానే మీ ఫోటో చూస్తుంది, పడుకునే ముందు మీ ఫోటో చూస్తూ పడుకుంటుంది. నాకు కాల్ చేసినప్పుడు 10 నిమిషాల కాల్లో 9 మినిట్స్ మీ గురించే మాట్లాడుతుంది. కానీ తను చాలా ఫీల్ అవుతుంది ప్రదీప్. ఎందుకు? ఎందుకంటే తను మీ షోకి రాలేకపోయినందుకు. పర్లేదు, నో ప్రాబ్లం. ఆమె పేరు స్నిగ్ధ. స్నిగ్ధ, థ్యాంక్ యూ సో మచ్ మా షోస్ చూస్తున్నందుకు. అండ్ ఫ్రమ్ మై ఎండ్ నానున కాదుల కిరే. తను రాలేదు కదా ప్రదీప్, ఒక వీడియో క్లిప్ ఒక లెటర్ పంపించింది. ముందుగా మీరు వీడియో చూస్తే నేను లెటర్ చదువు వినిపిస్తాను మీకు. Yes, play the video. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్. తను పంపించిన లెటర్, ఓకే. ఎ బిగ్ హలో టు ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ ఎవర్. ఐఎమ్ స్నిగ్ధ ఫ్రమ్ చెన్నై. ఐఎమ్ వన్ హూ దోస్ గర్ల్స్ హూ ఆర్ ఒబేసిడ్ విత్ యూ, యువర్ స్మైల్ అండ్ స్టైల్. మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ మై డే ఇస్ టు వాచ్ ఆల్ యువర్ షోస్. యువర్ వాయిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ థింగ్ ఐ హియర్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. I remember every quoted word you say and I just have to love every fashion statement you make. To express you my love every day, I have created an Instagram fan page named Pradeep Machiraju, which is almost of 10,000 followers. Hoping you recognize my love someday. Here is another girl who supported me in this is Monica Dadi. A big shout out to her because she loves you a lot. We always wait for your reply. Although we understand you don't respond because of your hectic schedule. Thank you so much for taking the time to read my letter. I'm really mean what I have said. I love you so much Pradeep. To you, I will always just be another fan. To me, you will always be my world. With lots of love, yours fangirl Snigdha. ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. ప్రదీప్ మీతో సెల్ఫీ తీసుకొని పంపమని చెప్పింది. షూర్, తప్పకుండా వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే వస్తా వస్తా వస్తానే నీ వెంటే వస్తానే. థ్యాంక్ యూ సో మచ్ సో స్వీట్. వీడియోస్ పంపించడం కానీ అండ్ అలాగే లెటర్ పంపించడం. అండ్ ఫస్ట్లీ సో సారీ, సోషల్ నెట్వర్క్ సైట్లో టూ మెనీ మెసేజెస్, అన్ని రిప్లై చేయడం కుదరదు. బట్ డెఫినెట్లీ ఐ వుడ్ ట్రై, ఐ వుడ్ అటెంప్ట్ తప్పకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి మెసేజ్ చేయడానికి. సారీ ఫర్ ది డిలే ఇన్ రిప్లైయింగ్ యు ఆల్ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.
అందరికి సెల్ఫీలు ఇవ్వడం, అందరు లవ్ లెటర్లు చదవడం ఏంటిది? ఇందాకే లవ్ యూ టూ చెప్పావు నాకు. అది ఇందాక కదా. అయితే మార్చేస్తూ ఉంటారా? అయ్యే మరి ఇంత మందిని కోఆర్డినేట్ చేయాలంటే మారుస్తూ ఉండాలి కదా. లే నాకు లవ్ యూ టూ చెప్పారు, నాతో ఫిక్స్ అవ్వాలి అంతే. మీ మీద ఉన్న ప్రేమ, మీ మీద ఉన్న ప్రేమ అదంతే, ఇది ఇంతే, అదంతే. సో ఇలాగే ఈ పాటలు డైలాగులు లాగే మనం ఇప్పుడు గేమ్ ఆడదాం, రైట్? వి నీడ్ 6 బాయ్స్ 6 గర్ల్స్, కమ్ హియర్. ఒకసారి నుంచి డైలాగ్ వస్తే, ఒకసారి నుంచి పాట వస్తే, రెండింటికి బాగా కనెక్షన్ ఉండాలి. నువ్వేం చేయబోతున్నావు? వెరీ గుడ్, చంపేయి. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. నీ చొక్కా మీద చుక్కలు ఉన్నప్పుడే నేను అనుకున్నా గ్యారంటీ ఆకాశంలో తార పాడతావని. జుమ్ 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 తన జుమ్ జుమ్ తన జుమ్. ఇప్పుడు చూడు ఆన్సర్ ఎట్లా పాప. రే నేను ఆకాశం లాంటి దానిరా, మీరంతా పాసింగ్ క్లౌడ్స్ లాంటి వాళ్ళు. అయినా చెత్తలు చరిత్రలు గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఇది తిన్నా పొగిడిందా? ఓకే సూపర్. మీరిద్దరు బ్యాక్. ఏనాడో రాసిందిలే కనుకే నీ తోడయ్యానే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి. ఏం ఫీల్ అవుతున్నారా? సూపర్. ఇప్పుడు చూడు మా డైలాగ్ ఎట్లుంటుందో. కమ్ముకుంటున్నాయి కారుమేఘాలు నిన్ను మింగేస్తున్నాయి అనుకుంటున్నావేమో, ఓడిపోయినా నీ ప్రేమని బతికించుకోవడానికి మళ్ళీ పుడతావరా బైరావా. కాదు గాలి గట్టిగా పిలిచు, రొమ్ము చీల్చు, చేతులు దూరం పెట్టు, ఇవా మొత్తం. ఓకే రెడీ. కమ్ముకుంటున్నాయి కారుమేఘాలు నిన్ను మింగేస్తున్నాయి అనుకుంటున్నావు, ఓడిపోయిన నీ ప్రేమని గెలిపించుకోవడానికి మళ్ళీ పుడతావరా బైరావా. పాట పాడతావా? లంగా ఓని నేటితో రద్దయిపోనే, టింగ్ 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 సింగారాని సిరతో సిద్ధంగానే, టింగ్ 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 నిన్నిలా తులకి అమ్మడి చిందిలా అపకి ముల్లైపోని. రఘుబాబు గారు ట్రైన్ లో ఇదే పాట పాడతారు తెలుసా నీకు? లంగాభోని లంగాభోని. ఎవరు చెప్పకి ఈ పాటను పాడాలి. ఓకే రైట్ ఎస్. అమ్మాయిలంటే ఏమనుకున్నావు? అరే ఒక నిమిషం అమ్మాయి తిడుతుండే నవ్వుతాడు. సీరియస్ పెట్టు మళ్ళీ, టేక్ టూ యాక్షన్ టేక్ టూ. అసలు అమ్మాయిలంటే ఏమనుకున్నావు? కాళ్ళకి పట్టీలు చెవులకి చెవులకి జోకీలు, పట్టు పరికినాలు అనుకున్నావురా? ఇదేనా అమ్మాయిలంటే? ఏమనుకుంటున్నావురా? వెంకట లక్ష్మిరా, దానికి ఒక మనసు ఉంది, ఆ మనసును ఒకరి ఒకరిని కోరుకుంటుంది, అదే ప్రదీప్ రా. ఇదంతా కాదు నీ వెంకట లక్ష్మి ఎవరు బయట ఉందన్న? నువ్వేం రా తిడుతుంటే నవ్వుతున్నావు? వద్దులే చమటలు పట్టి పాపం తిట్లక పోగడతలకు తేడా తెలియదు. సర్లే నువ్వు ఇంత పాడు పాడేసి అయిపోతుంది. నువ్వేగా పాడేది, పాడేం కాదు. పాట ఓకే పాడమ్మా. ఓ ప్రేమా నా ప్రేమా, ప్రేమిస్తే చావేనా? ప్రేమే నాకు లోకం, ప్రేమే నాకు దైవం. ఓ ప్రేమా నా ప్రేమా. టెన్షన్ పడకి ఇప్పుడు డైలాగ్ చెప్తాడు చూడు. నానా జుట్టు మొత్తం వెనక్కి వేసుకోలా. ఓకే రెడీ రెడీ డైలాగ్. ప్రేమించడానికి ఇద్దరు మనుషులు కలిస్తే సరిపోదు, రెండు మనుషులు కలిస్తే చాలు, అదే ప్రేమ అంటే. సుమారు వెళ్ళాలి ఆగదు ఈ నిమిషాన నీ కోపము, ఆగుతే సాగదు. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగదు ఈ నిమిషం, ఆగదు ఈ నిమిషాన నీ కోపము, ఆగుతే సాగదు ఈ నిమిషము, ఆగదు ఆగదు. ఏంట్రా ఆగదు ఆగదు? ఓ కరెంట్ షాక్ కొట్టింది. ఆగదు
ఓకే వెరైటీ పీస్ ఎస్ బాబు నువ్వు అంత ఫీల్ అయిపోకు టైమ్ వాచ్ ఉన్న ప్రతి ఒక్కరు టైం వస్తుంది అనుకుంటారు కానీ టైం తెలుస్తుంది అంతే ఓకే పాట ఎవరు పాడుతున్నారు పాడండి నువ్వే మాయ చేసావుగా ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం మాగనంటుంది ఓని మరీ చిలిపిది వయసు గాని అయ్యా అయ్యా రే అయ్యా రే జీడి గింజలు వెరీ గుడ్ సూపర్ పాడారు వండర్ఫుల్ ఇప్పుడు చూడండి మా డైలాగ్ మామూలు కూడా మాయా లేదు మంత్రం లేదు చూడండి బాబు చూడండి చూడండి బాబు చూడండి ఫింగర్ పుచ్చిని చూడండి వేసే చౌరసలు టెంట్ వేసుకుంటారు మూలికలు అవి అమ్ముదా సూపర్ వచ్చిందిరా అండర్ఫుల్ థ్యాంక్ యూ ఏ చుక్కల చక్క మళ్ళీ వచ్చాడు ఇప్పుడు మీరు పాట పాడతారా నీకోసమే బాబా ఈ పాట అంటే నీకోసం కాదు అడు తిరుగు వచ్చాడు వచ్చాడు వచ్చేసాడు అచ్చం సునామి కబ్బా మొగుడు రుబాబుకొస్తే కబాబు చేస్తాడు నే అడుగెడితే షో మొదలెడితే అరే సిటీలు కొట్టి కాలర్ ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు డబ్బులు ఎవరికి ఊరికే రావు మరి గుండేది మరి గుండేది అరే బ్లేడ్ తీసుకురండి డబ్బులు ఎవరికి ఊరికే రావు ఇప్పటి వరకు ఎక్కువ ఇచ్చింది చాలు మా షాప్ కి రండి ఫోటో తీసుకోండి ఎవరిది నీదా లేదే వేరే వాటి దగ్గరికి వెళ్ళి కంపేర్ చేయండి నచ్చితేనే కొనండి నాకు ఈ అబ్బాయికి సంబంధం లేదు సార్ నేను మాత్రం మీ షాప్ లోనే కొంటాను ప్లీజ్ ఏమనుకోద్దు ఓకే వెరీ గుడ్ సూపర్ దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మళ్ళా పులు కోసుకొచ్చా కోసుకొచ్చా అయితే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దుమ్మ తిరిగి పాటకి బాడీకి అస్సలు సంబంధం లేకుండా బలవంతరా సూపర్ ఎస్ అందుకేనేమో ఇండియాలో చదువుకున్న తెలివైన వాళ్ళంతా అమెరికాకి వెళ్తున్నారు వాళ్ళు రాణిస్తున్నారు ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ డెఫినెట్లీ సూపర్ మనసులో ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటకి రావేయలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి అయ్యమ్మాగేదెలా నాకు ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాను ఇక్కడే ఇక్కడ ఏదనిపిస్తే అదే చేస్తాను అక్కడ కాదురా నాకు ఇక్కడ ఏదనిపిస్తే ఇక్కడ ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాను ఇక్కడ ఏదని జరిపితే అదే నాకు ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాను నాకు ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాను ఇక్కడ ఏదనిపిస్తే అదే చేస్తాను ఇక్కడ ఏదనిపిస్తే చెప్తాను ఇక్కడ ఏదనిపిస్తే చేస్తాను ఇక్కడ ఏదనిపించకపోతే కోక్కుంటాం ఇక్కడ ఏదనిపిస్తే అదే చేస్తాను అది నీదా సౌండ్ ఇక్కడ ఏదనిపిస్తే అదే చేస్తాను ఇక్కడ ఏదనిపిస్తే అదే కోక్కుంటా దట్స్ ద బ్యూటీ చాలా నేరాలు దగ్గర ఓకే ఈ రాజా ఇప్పుడు పాట పాడతాడు ఆ పాటకి తగ్గ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉండాలో అది కంపల్సరీ ఉండాలమ్మా ఆ పాటకు ఉండే ఆ మూమెంట్స్ నీలో ఉండాలి ఓకే అలా ఫీల్ అయిపోడు ఏ శ్వాసలో చేరితే కొంచెం ఫీల్ అవుతూ ఏడుపు వచ్చి రానట్టు మధ్యలో ఆగిపోవాలి ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతున్నదో
ఏమోలిపై వాలితే ఏమంత్రమవుతున్నదో ఆశ్వాసలో ఏడు 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 నీ నీలమై నీ మంత్రమై నిన్ను డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ ఐఎమ్ నాట్ ద ట్రబుల్ ఐఎమ్ ద ట్రూత్ థ్యాంక్ యూ పాట పాడుతున్నాను కానీ నీకోసం కాదు నువ్వు అంత ఫీల్ కాకు ప్రదీప్ కోసం ప్రదీప్ ఇక్కడున్నా ఇక్కడ నీకు చేపల కూర అంటే ఇష్టమా ప్రదీప్ చేప చేతిలో చిరాగ్గా ఉంటుంది కానీ నోట్లో చాలా బేసిక్గా ఉంటుందమ్మా ఒట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించనికి నాకు చాలు ముద్దు పెట్టి ఇక్కడున్నా ప్రదీప్ ఆ ఊరు సిగ్గుపడతా ముద్దు పెట్టినంతగా గుండెల మధ్యలో చచ్చు సూపర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అది నాకు తెలుసు నీ గురించి అందుకే అది సెలెక్ట్ చేసుకుంది అందుకే నైట్ టైంలో త్వరగా పడుకోమని చెప్తారు పెద్దలు ఇదే పిచ్చి పిచ్చి కలలు రావు తొందరగా పడుకుంటే ప్రదీప్ వస్తాడు కదా అందుకే తొందరగానే పడుకుంటా నేను వెరీ గుడ్ థ్యాంక్ యూ ఇప్పుడు గురుగారు అద్భుతమైన గాత్రంతో ఒక మంచి పాట పాడరు పుచ్చకాయ పుచ్చకాయ పోంది నన్ను నేను గుచ్చుకోవా గిచ్చుకోనా ఏ పుచ్చకాయ పుచ్చకాయ నిన్ను మనసు చూసి నన్ను గిచ్చుకోవే గిచ్చుకోవే అలాగే ఉంది ప్రతి మనిషికి ఓ టీ స్పూన్ ఈగో ఉంటుంది అది విధంగా పాటలు విన్నవాడికి ఆ ఈగో ఇంకా ఇంక్రీజ్ అవుతుంది మరో ఇద్దరు కావాలి ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరు హాయ్ మీ పేరేం చెప్పారు శ్రవణ్ అన్న శ్రవణ్ మేడం గారి పేరు అక్షిత అక్షిత మీరేం చేస్తుంటారు టెన్త్ క్లాస్ మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ కుర్చీలో కూర్చుంటారు గిర్రం తిరుగుతుంది అది అది ఆగిన తర్వాత పరిగెత్తుకుంటే వెళ్ళి అక్కడున్న ఒక్కొక్క బెల్లం తీసుకుని ఇక్కడ తీసుకొచ్చి ఆ రింగ్లో పెట్టి దాని మీద కూర్చోవాలి అంతే ఇంకేం లే ఫస్ట్ ఎవరు ఆడతారు అంకుల్ త్రీ టూ వన్ గో సర్కిల్ లో కార్ రౌండ్ తిరుగుతూనే ఉంది కదా త్రీ టూ వన్ తిక్క తిక్క తిక్కగున్నదే వెళ్ళి బెలూన్ తెచ్చుకో ఫస్ట్ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను అరిగిలో పెట్టుకుతున్నదే నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే థ్యాంక్ యూ సో మచ్ గుడ్ లక్ బ్రదర్ థ్యాంక్ యూ అడుగుచ్చాడు త్రీ టూ వన్ గో ఏ
ఇప్పుడు పైన పఫ్ ఉంది సార్, లోపల ఉండి అందులో ఎగ్ కానీ వెజిటేబుల్స్ కానీ చిప్స్ ఉన్నాయా? ఎగ్జామ్ కి పెట్టుకోలేదు కదా ఇందులో పఫ్లో. రీసెంట్ రాసిపోలేడు అబ్బా, సూపర్ అబ్బా. నేను కూడా జుట్టు పెంచి పఫ్ పెడతా. మా అమ్మ కుర్చి తిరుగుతుంది, నువ్వు తిరగ. 3, 2, 1 ఓల్డే. తిక్క తిక్క తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. చీ గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బట్టలైపోయే గుండె బాక్స్ బట్టలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బట్టలైపోయే మైండ్ బాక్స్ బట్టలైపోయే రాయి రాయి నమల్లి పూల బుట్ట మీ అందంతోనే అంటించుకుంట చుట్ట సూపర్, వెల్ ప్లేడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అన్ని పేల్చేసామ్మా, వెల్ డన్, సూపర్. కీప్ స్మైలింగ్, ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ త్రూ. బై బై, థ్యాంక్ యూ. It's your family party.